హైకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను కొనసాగించాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. అత్యవసర కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు అన్యాయం జరుగుతూనే ఉందని సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం కష్టమే అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నిన్న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సవరణ ఉత్తర్వులను పాటిస్తామని స్పష్టం చేశారు. కావేరీ వివాదాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అల్లర్లు ఇప్పుడు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? జనజీవనం అంతా కూడా మామూలుగానే తిరుగుతున్నారా? రైట్, దానికన్నా బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు దేవి. దాదాపు కర్ణాటక ప్రభుత్వం చాలా బాధపడుతూనే తమిళనాడు రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్తుంది. చాలా కాలంగా కర్ణాటకకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాలు కేంద్రంలో ఎన్ని మారినా కానీ కర్ణాటక నీళ్లను తమిళనాడుకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన దాదాపు 4 గంటల పాటు అటు కేబినెట్తో పాటు అలాగే అఖిలపక్షంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన చర్చించారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును పూర్తి స్థాయిలో పాటించామని ఇప్పటి వరకు దాదాపు 6 రోజుల వరకు నీళ్లు ఇస్తూనే ఉన్నాము. ఇక కొద్ది రోజుల తర్వాత అంటే ఈ నెల 20 తారీఖు వరకు కూడా ప్రతిరోజు 12,000 క్యూసెక్ల వాటర్ను కూడా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఈ నిర్ణయం కర్ణాటకకు, కర్ణాటకలోని రైతులకు అలాగే కర్ణాటక ప్రజలకు రుచించకపోయినా కానీ ఇక సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే 20వ తారీఖు తర్వాత అంటే ఈ నెల 20వ తారీఖు వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీళ్ళు ఇస్తామని ఆ తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై ఒక సొల్యూషన్ వచ్చేందుకు తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రైతులతో ఒక ట్రిబ్యునల్లో పిటిషన్ వేయించాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అధికంగా రైతులు నష్టపోతున్నారు. గత 4 నెలలుగా కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు తక్కువ కావడం, అలాగే ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, హైమావతి, కృష్ణరాజ్ సాగర్, అలాగే బిడగి, దాంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టుల్లో కూడా వర్షాలు రాకపోవడం వల్ల నీరు తక్కువ అయ్యాయి. దీని మూలంగా కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భంలో తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం మూలంగా మేము నష్టపోతామని చెప్పినటువంటి విధానం అన్ని అఖిలపక్ష పార్టీలతో పాటు కేబినెట్కు కూడా సముదాయించే ప్రయత్నం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే రైతులతో పోరాడాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మనం ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు అల్లర్లు కూడా కంట్రోల్ చేయడానికి కూడా తమ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు, అలాగే ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయం మీద రియాక్ట్ అవ్వడానికి బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అలాగే మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కూడా సదానంద గౌడ్ గారు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు దీనికి సంబంధించి తమ కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. యడ్యూరప్ప గారు, అలాగే సదానంద గారు వారే మాట్లాడతారో ఇప్పుడు చూద్దాం. మోహన్ గారు ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆಲ್ಲ ಸ್ವಾಗತ. ಇವತ್ತಿನ ಅಧಿಕೃತ ಸಭೆಯಲ್ಲಿ ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಅಧ್ಯಕ್ಷರಾದಲ್ಲಿ ಬಿ ಎಸ್ ಯಡಿಯೂರಪ್ಪನವರು ಒಪ್ಪಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಮಾಜಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಅಶೋಕ್, ಹಾಗೆ ಕೇಂದ್ರ ಸಚಿವರಾದ ಶ್ರೀ ಡಿ ವಿ ಸದಾನಂದಗೌಡರು, ಸಂಸದ ಸದಸ್ಯರಾದ ಬಿ ಸಿ ಮೋಹನ್ ಅವರು, ಶಾಸಕರಾದ ಮುನಿರಾಜ್ರವರು, ವಿಜಯ್ ಕುಮಾರ್ ಅವರು, ಹಾಗೆ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಅವರು ಮತ್ತು ರಾಜ್ಯ ವಕ್ತಾರರಾದ ಶ್ರೀ ಸುರೇಶ್ ಕುಮಾರ್ ಅವರಿದ್ದಾರೆ. ರಾಜ್ಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀ ರವಿಕುಮಾರ್ ಅವರು ಇವತ್ತಿನ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಹಾಜರಾಗಿದ್ದಾರೆ. ಸನ್ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪನವರು ಮಾತು
राज्य ನೆಲ ಜಲ ಭಾಷೆಯ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ ಪಕ್ಷ ಭೇದ ಮರೆತು ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಾಗಿ ಒಂದಾಗಿ ಜನರ ಸಮಸ್ಯೆಗೆ ಸ್ಪಂದಿಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇರುವಂತದ್ದು ಈ ನಾಡಿನ 6.5 ಕೋಟಿ ಜನರಿಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಸಂಗತಿ ಕಾವೇರಿ ನದಿ ನೀರಿನ ವಿಷಯದಲ್ಲಿ ना मदलू सह पक्ष भेद मरतु सरकार जो सिद्धरामय्य मुख्यमंत्री आदमेलू सह अदे नि भारतीय जनता पार्टी राष्ट्रीय पक्ष ना तक अध्यम स्न गए नाक वास्तविक संगति गे नुम गमन तरक इच्छे पड़ते सर्वपक्ष ಮೊದಲನೇ ಸಭೆ 27/8/2016 ರಲ್ಲಿ ಚರ್ಚೆ ಆದಾಗ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಈಗಾಗಲೇನೇ ಕಾವೇರಿ ಜಲಾನಯ ಪ್ರದೇಶದಲ್ಲಿರುವಂತ ರೈತರಿಗೆ ಭತ್ತಕ್ಕೆ ಕಬ್ಬಿಗೆ ನಾವು ನೀರು ಬಿಡಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಸೂಚನೆಯನ್ನ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಮೂಲಕ ಹೇಳಿದ್ದೇವೆ ಕುಡಿಯೋ ನೀರಿಗಾಗಿ ಈ ನೀರನ್ನ ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ ಹೀಗಾಗಿ ಇಂತ ವಿಚಿತ್ರವಾದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಮಿಳುನಾಡಿಗೆ ನಾವು ನೀರು ಬಿಡುವಂತ ಸ್ಥಿತಿನಲ್ಲಿಲ್ಲ ಇದನ್ನ ಸರ್ವಪಕ್ಷಗಳ ಸಭೆಯಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನೀರಾವರಿ ಸಚಿವರು ನಮ್ಮ ಮನವರಿಕೆ ಮಾಡಿದರು ನಾವು ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ನು 5-6 ತಿಂಗಳು ಬೆಂಗಳೂರು ಮೈಸೂರು ಮಂಡ್ಯ ತುಮಕೂರು ಹಾಸನ ಚಾಮರಾಜನಗರ ಈ ಜಿಲ್ಲೆಗಳಿಗೆ ಕುಡಿಯೋ ನೀರು ಬೇಕು ರಾಜ್ಯದಲ್ಲಿ ಭೀಕರ ಬರಗಾಲದ ವಾತಾವರಣ ಇದೆ ಕೆರೆಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ನೀರಿಲ್ಲ ಅಂತರ್ಜಲ ಕುಸಿದೋಗಿದೆ ಬೋರ್ವೆಲ್ಗಳಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇಲ್ಲ